దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచిదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాధపడి వారి ఆలోచనను అనేక మంది తృణీకరిస్తూ ఉంటారు. వారి బాధకున్న అర్థమేమిటో తెలియదు. వారు ఎందుకు బాధపడుతున్నారో, వారికి చేయబడిన బలాత్కారం ఏమిటో వారు గ్రహించలేరు. అయినప్పటికీ దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటూ ఉంటాడు కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము అని దేవుని వేడుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ కీర్తనల గ్రంథంలోనే 69వ అధ్యాయంలో 29 నుండి 32వ వచనం వరకు మనం చూడగలిగితే, నేను బాధపడిన వాడనే వ్యాకులు పడుచున్నాను, దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఎద్దుకట్టెను, కొమ్ములను, డెక్కలను గల కోడెకట్టెను, అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. దేవునిందు ప్రియమైన వారులారా, నిజమే, మనం బాధతో వ్యాకులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క రక్షణ మనల్ని ఉద్ధరిస్తుంది అన్న విశ్వాసము చేత ఎప్పుడైతే మనం దేవుని కీర్తనలతో కొనియాడుతూ ఉంటామో, కృతజ్ఞతాస్థుతులతో ఆయనను ఘనపరుస్తూ ఉంటామో, నిజమే అది దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. కనుక బాధపడేవారు ఇదిగో దేవునికి చేసేటువంటి పరిచర్య, దేవునికి చేస్తున్న స్తుతి యాగమును చూసి సంతోషిస్తూ ఉంటారు. కనుక దేవుని యొక్క మార్గమును వెదికేవారు, దేవుని కృపకరకు కనిపెట్టేవారి యొక్క ప్రాణములన్నీ కూడా తెప్పరిల్లుతాయి అనేటువంటి మాటని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. హబక్కుకులో ఒక మాట ఉంటుంది 1వ అధ్యాయంలో 3వ వచనములో, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. నిజమే కదా, ఈరోజు ప్రపంచములో మనం ఎక్కడ చూసినా కూడా బలవంతులు బలహీనుని దోచుకోవడం, అధికారం ఉన్నవాడు నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిని దోచుకోవడం, ఐశ్వర్యం ఉన్నవాడు సామాన్యుణ్ణి దోచుకోవడం, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు సామాన్యుణ్ణి అణగద్రొక్కడం, ఇవన్నీ కూడా మనము లోకంలో జరుగుతున్న పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. నాశనమును బలాత్కారమును ఎక్కడ చూచినా అగుపడుచున్నవని అబక్కులో మనం చూడగలుగుతున్నాం ప్రియులరా. అందుకే అంటాడు అక్కడ 2వ వచనములో ఒక మాట అంటాడు, యెహోవా, నేను మొర్ర పెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను నీవు రక్షింపకయ్యున్నావు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, దేవుడు సహాయం చేయడానికి, దేవుడు తగిన రీతిలో మానవులకు సహకరించడానికి, మానవుని దుఃఖాన్ని పోగొట్టడానికి, మానవుల కష్టముల్లో నుంచి నష్టముల నుంచి లేవనెత్తడానికి దేవుడు ఒక సమయాన్ని ఎన్నుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో దేవుడు తప్పకుండా ఏదైతే తను వారి పట్ల జరిగించవలసిన కార్యమున్నదో, అనగా ఎవరైతే తనకు మొరపెడతారో, ఎవరైతే బలాత్కారము చేత ఆ నిట్టూర్పులు దేవుని సన్నిధిలో విడుస్తూ ఉంటారో, వారందరినీ కూడా ఆదరించడానికి దేవుడు మరి ఇష్టపడే దేవుడిగా ఉంటున్నాడు. కనుక వారు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన, వారి యొక్క మొర్ర, వారి విజ్ఞాపన ఇవన్నీ కూడా దేవుడు విని ఒక సమయంలో తప్పకుండా దేవుడు ఆ యొక్క స్థితి నుంచి వారిని రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకోసమే మనం చూస్తే ఎర్ర సముద్రము దాటేటువంటి సమయంలో కూడా అక్కడ వారందరూ భయపడిపోతున్నప్పుడు అక్కడ మోషే వారితో ఒక మాట అంటూ ఉన్నాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. కాబట్టి ఆయన కలుగు చేసే రక్షణ ఊరక నిలబడి చూడాలి. ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు మన కష్టము, మన నష్టము,
మరి ఇవన్నీ కూడా ఆయనకు దాచబడకుండా మన నిట్టూర్పులు ఆయనకు దాచబడకుండా మనం ఎప్పుడైతే వినిపించగలుగుతామో తప్పకుండా దేవుడు మన నిట్టూర్పులు విని ఇదిగో ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో సైన్యము చేతిలో నుండి ఏ విధంగా రక్షించారో నీకు నాకు ఎదురయ్యే బలాత్కారము నుండి కూడా ఆ బలాత్కారుల చేతిలో నుండి కూడా దేవుడు నిన్ను నన్ను కూడా అదేవిధంగా ఆయన తప్పించగలిగినవాడు. కనుకనే అక్కడ యెషయా గ్రంథంలో 35వ అధ్యాయంలో 10వ వచనంలో చక్కని మాట మనము చూడగలం. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఏగిరిపోవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెరలో ఉన్నవారి యొక్క నిట్టూర్పు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన యొక్క బాహుబలాతిశయము చేత ఆ చావురికి విధింపబడిన వారి యొక్క ప్రాణములను కాపాడినప్పుడు వారందరి తలల మీద నిత్యానందం ఉంటుంది అన్న విషయాన్ని మనము చూస్తున్నాం. ఆ రక్షణ అనేటువంటిది దేవుడిచ్చినప్పుడు, ఆ రక్షణ దేవుడు కలుగు చేసినప్పుడు, ఆ రక్షణలోనికి నడిపించినప్పుడు దేవుని చేత విమోచించిన వారు సంగీతనాదముతో ఆయన పరిశుద్ధాలయమునికి తిరిగి వస్తారు. నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది. వారు సంతోషానందము గలవారగుతారు, దుఃఖమును నిట్టూర్పు తొలగిపోతుందని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులరా, అట్టి గొప్ప రక్షణ ఆనందాన్ని దేవుడు సదాకాలము మనకు అనుగ్రహించినట్లుగా దేవుని కృప మనందరి మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆమేన్.